నేడు టీడీపీ మూడో జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన రెండు లిస్టుల్లో టికెట్ దక్కని వారు కనీసం ఇందులోనైనా తమ పేరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. దాదాపుగా గంటన్నర పాటుగా సాగిన ఈ సమావేశంలో ఈ జాబితాపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ లిస్టులో పలు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏలూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ పేరు పరిశీలనలో ఉంది. ఈయన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు. మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. గత ఎన్నికల్లో మైదాకూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన ఈయన ఈసారి కూడా అక్కడే బరిలోకి దిగుతున్నారు. ఏలూరు లోక్సభ సీటును ఈ దఫా బీసీలకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. మొదట గోపాల్ యాదవ్ అనే ప్రవాసాంధ్రుడి పేరు పరిశీలనలకు వచ్చింది. తర్వాత ఆ పేరు వెనక్కి వెళ్లగా తాజాగా మహేష్ యాదవ్ పేరు తెర మీదకి వచ్చింది. హిందూపురం ఎంపీ స్థానం నుంచి మాజీ ఎంపీ సీనియర్ నేత బీకే పార్థసారథిని బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన గతంలోనూ ఇక్కడి నుంచి లోక్సభకు గెలిచారు. అనంతపురం లోక్సభ స్థానానికి ఇంకా అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. కర్నూలులో కూడా బీసీ అభ్యర్థినే నిలపాలని నిర్ణయించినట్లుగా సమాచారం. బస్తీపాడు నాగరాజు అనే కురవ సామాజిక వర్గ నేతను ఆ స్థానానికి ఎంపిక చేసినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నంద్యాల సీటుకు బైరెడ్డి శబరి పేరును పరిశీలిస్తున్నట్లుగా టాక్. అమలాపురం ఎంపీ స్థానానికి దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ ను పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నట్లుగా సమాచారం జరుగుతుంది. బాపట్ల లోక్సభ స్థానానికి తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. అనంతరం అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సమంత కమినికి ఈయన అల్లుడు. తెలంగాణలో అదనపు డీజీ హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు. విజయనగరం లోక్సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. శ్రీకాకుళం అసెంబ్లీ సీట్ను గతంలో బీజేపీకి ఇచ్చారు. తాజా పరిణామాల్లో ఆ సీటును టీడీపీ తీసుకుని దానికి బదులుగా ఎచ్చెర్ల సీట్ను బీజేపీకి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీ అభ్యర్థులకు రేపటి నుంచి విజయవాడలో వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. దానికి ముందుగానే వీలైనంత మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తుంది. బుల్టన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.